నేను జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో హండ్రెడ్ పర్సెంట్ మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ఎలాంటి సమస్యకైనా ఎంతో చక్కటి పరిష్కారాలు అందిస్తూ చక్కటి రెమెడీస్ ఇస్తూ సింపుల్ సొల్యూషన్తో మనకున్న కష్టాలన్నీ కూడా అలా తొలగించేస్తున్నారు కదా మన గురువు గారు మరి చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అవసరమైన ఒక మంచి ప్రశ్న అడిగి తెలుసుకుందాం గురుగారు ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మీరు ఇచ్చే ప్రతి రెమెడీ నిజంగా రెమెడీలకు సైతం అదొక వరం అనే చెప్పాలి చాలా బాగా యూజ్ అవుతుంది అది వాళ్ళు కాల్స్ చేసి చెప్పే మాటల్లో ఇవి నా నెంబర్ కి కూడా మెసేజ్లు పెట్టే దాంట్లో చాలా బాగా అర్థం అవుతుంది అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ మీకైతే శతకోటి నమస్కారాలు చెప్పమని కూడా చాలా మంది కమెంట్స్ పెట్టారు గురువు గారు నమస్కారాలు అమ్మవారి పాదాలకి ఏమీ లేదు అదే చెప్తూ ఉంటారు అయితే గురువు గారు క్రితం వీడియోలో బంగారం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు శ్రావణ మాసంలో బంగారం ఎలా కొనాలని అప్పుడు చెప్పారు కదా సోమవారం మంగళవారం శుక్రవారం చాలా విశిష్టత అని శ్రావణ మాసంలో మంగళవారం కొనుక్కోవాలని చెప్పాను శ్రావణ మాసంలో ఈ వారాలు మంచివి అన్నారు అంటే మంగళ శుక్రవారాలు ఓకే తెలుసు మరి మొత్తం ఒకసారి అన్ని డీటెయిల్ గా చెప్పండి సోమవారం ఏం చేయాలి ఏంటంటే శ్రావణ సోమవారం ఇది పర్టికులర్గా శ్రావణ మాసంలో సోమవారాలు కనుక అభిషేకం చేసుకుంటే పర్టికులర్గా వీళ్ళకి చూడండి కొన్ని పనులు నైంటీ పర్సెంట్ వరకు ఆగిపోయాయి అంటే నైంటీ పర్సెంట్ అయి టెన్ పర్సెంట్లో ఆగిపోయింది ఇంకొంచెం పని అయితే అసలు కొన్ని కోట్ల రూపాయలు వచ్చేది ఇట్లాంటివి కొన్ని మనం వింటూ ఉంటాం అది పెద్ద కోట్ల రూపాయలు అనే కదా ఏ పనైనా ఆగిపోతుంది అనుకోండి శ్రావణ మాసంలో సోమవారం గనక చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి పనులు ముందు కదులుతూ ఉంటాయి ఎందుకు అంటే ఈ శ్రావణ సోమవారం ఏదైతే వచ్చిందో ఈ శ్రావణ మాసంలో చంద్రుడు కర్మస్థానంలో ఉంటాడు శ్రావణ నక్షత్రం వల్లే కదా మనం శ్రావణ మాసం అంటున్నాం ఈ కర్మ అంటే శనిరాశుల్లో ఉంటాడు ఈ శనిరాశులు శని అంటే ఏంటి కర్మకారకుడు అందుకని సోమవారాలు చేసినప్పుడు అంటే సోమవారాలు ఎలా చేయాలి చూసుకున్నట్లయితే అభిషేకంతో పాటు ఇంట్లో పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి సోమవారం రోజు ఈశ్వరుడికి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి అందులో నుంచి ఒక పదకొండు మందికి సరిపోయేంత పెరుగన్న నైవేద్యంగా పెట్టండి పెట్టి అందులోంచి కొద్ది పాటి పెరుగన్నాన్ని తీసుకొని మనం ఇంట్లో ప్రసాదంగా తీసుకొని ప్యాక్స్లా కట్టేసి మనకి రోడ్డు మీద మనకి అడుక్కునే వాళ్ళు లేకపోతే అనాథలు ఉంటారు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు వాళ్ళకి పెరుగన్నాన్ని ఇవ్వచ్చు అయితే ఆ పెరుగన్నాలు కొంతమంది అడుగుతూ ఉంటారు కొంచెం ఏదైనా పచ్చడి వేయొచ్చా కూర వేయచ్చు తప్పకుండా వేయవచ్చు మనం తినేటప్పుడు ఉట్టి పెరుగన్నం తినం కదా ఏదో ఒక ఆ రకంగా ఒక కూర ఏదో ఒకటి కలిపి ఇవ్వచ్చు దానికైనా దోషమేం లేదు అది ప్రసాదంగా చేసిస్తే మరింత ఎక్కువ ఫలితం ఉంటుంది అది ఇది సోమవారాలు చేయడం వల్ల దీని ఫలితం ఇది వస్తుంది ఇక శుక్రవారాలు అయితే సర్వసాధారణంగా శ్రావణ శుక్రవారాలు అందరూ చేసుకుంటారు అయితే శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే శ్రావణ శుక్రవారం అమ్మవారికి చేస్తారు ఖచ్చితంగా అందులో సందేహం లేదు అయితే ఒకప్పుడు బాగా కల్చర్ ఉండేది ఏది ఇప్పుడు మరి ఇప్పుడు ఉంది కానీ కొంచెం తక్కువగా ఉంది కొంచెం అందరినీ పిలవడం అందరికీ తాంబూలం ఇవ్వడం అన్ని ఎక్కువగా ఉంది దీనివల్ల ఏమిటంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తాం కదా పిలిచినప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్స్ పెరగడం దీనివల్ల అనమాట చాలామంది ఏమనుకుంటారంటే శ్రావణ శుక్రవారం ఏదో పూజ చేసేసిన ఇంట్లో లేకపోతే పక్కింటి వాళ్ళ వాళ్ళని వీళ్ళని పిలిచాం అయిపోయింది అనుకుంటారు కాదు వీళ్ళు ఇచ్చే ప్రతీది ఇప్పుడు ఇస్తారు గురుబలం వస్తుంది దానివల్ల వాళ్ళకే వస్తుంది వీళ్ళకే వస్తుంది ఇక్కడ ఏంటంటే ఈ నోములది నోచుకున్నప్పుడు స్త్రీలు చూడండి వాళ్ళకి పసుపు రాస్తారు కాళ్ళకి పసుపు రాస్తారు కాళ్ళకి పసుపు రాయడం వల్ల రెండు బెనిఫిట్స్ ఇక్కడ రాయించుకున్న నామికి గురుబలం రాసినందుకు వెళ్ళకి గురుబలం గురుబలం అంటే ఏమిటి అంటే ఇక్కడ మనకి ఏదైనా ఆపద సడన్గా రావాల్సిన ఆపద రాకుండా చేస్తుంది గురుబలం ఎప్పుడు కూడా ఒకటి రెండవది ఏంటి ఆకు ఇస్తారు ఆకు తమలపాకులు ఇస్తారు తమలపాకుల్లో బుధుడికి సంబంధించిన ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయో పోతాయి ుధుడు అంటే ఏంటి వ్యాపారాలు లేకపోతే బంధువుల మధ్య ఉండేటువంటిది ఎప్పుడైనా చూడండి అందుకే చూడండి మనకి చాలా వాటిల్లో భార్యాభర్త ఇద్దరు ఇద్దరు కూడా తమలపాకు తమలపాకుతో కట్టి ఇస్తుంది భర్తకి ఒక్క తమలపాకుతో తాంబూలం తాంబూలం ఇంకొన్ని వాటిలో అయితే వేళ్ళకే ఇట్లా తాంబూలం అవి ఆకులు చుట్టూ చిలకల్లాగా ఎందుకు అంటే ఈ ఆకుకున్నటువంటి తమలపాకులు ఆకులుకున్న ప్రత్యేకత ఏమిటి అంటే కమ్యూనికేషన్ పెంచుతుంది చిలకల్లాగా చేసేదో మనకి సినిమాలు ఏదో సరదాగా చూపిస్తారు కానీ దాని వెనకాతలు ఉన్నటువంటి రీజన్ ఏమిటి అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఏదైతే మిస్కమ్యూనికేషన్స్ కమ్యూనికేషన్స్ అవి పోతాయి ఎందుకంటే చేతులు హస్తాలు ఏవైతే ఉన్నాయో థర్డ్ హౌస్గా చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో ఈ థర్డ్ హౌస్ అంటే ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో రెండో భావం కుటుంబం అయితే మూడో భావం కమ్యూనికేషన్స్ ఈ కమ్యూనికేషన్స్కి ఎవరు కారకుడు అంటే బుధుడు ఈ ఆకులకు బుధుడు కారకుడు ఈ ఈ కమ్యూనికేషన్ కారకుడు ద్వారా ఇద్దరి మధ్యన ఎప్పుడైతే ఒక ఆటలాగో లేకపోతే ఒక సరదాగా జరిగిన ఒక సంఘటన వల్ల వాళ్ళిద్దరి మధ్యన అన్యోన్యత పెరుగుతుందని చెప్పి చేస్తూ ఉంటారు అది భార్యాభర్తలలో అయితే ఆ రకంగా అన్యోన్యత ఈ పేరెంటాలకు వచ్చినప్పుడు ఈ ఆకులు ఇవ్వడం వల్ల వీళ్ళిద్దరి మధ్యన మంచి కమ్యూనికేషన్స్ ఒకరి మీద ఒకళ్ళ ఈర్షలు ద్వేషాలు ఇవన్నీ పోయి ఒకరి మీద ఒకరికి ఒక మంచి ఫ్రెండ్లీ నేచర్ పెరగడానికి ఆకులు అందులో ఒక్క కుజ సంబంధించిన దోషం పోవడానికి కొంతమంది ఒక్కతో పాటు కొన్ని ఏం చేస్తారంటే వస్త్రం కూడా ఇస్తారు ఒక రంగు వస్త్రం ఇస్తారు ఆ వస్త్రం బట్టి వాళ్ళకి ఆ రకమైనటువంటి దోషం పోతుంది ఇట్లా ఏంటంటే కుంకుమ కుంకుమ పెడతారు కుంకు పసుపు కుంకుమ కూడా ఇస్తారు అందులో అందులో మళ్ళీ పసుపుకి గురువు అయితే కుంకుమ అవుతాడు కొంతమంది సింధూరం ఇస్తారు అవుతాడు ఇట్లా నవగ్రహాలు మనకు తెలియకుండానే ఇప్పుడు అన్నంతో చేసిన ఏదైనా ప్రసాదం ఉంది అది కూడా ఇచ్చారు అనుకోండి వాళ్ళకి చంద్రుడు ఇలా నవగ్రహ దోషాలు పేరంటా ఇవ్వడం వల్ల పోతుంది ఏది ఒక పూజ ద్వారా ఒక్క పూజ ద్వారా అది తీసుకున్న వాళ్ళకు ఆ దోషం అని కాదు తీసుకున్న వాళ్ళకి దోషం తగ్గుతుంది ఇచ్చిన వాళ్ళకి దోషం తగ్గుతుంది అది ఎంత గొప్ప సత్యం రహస్యం గొప్పది అంటే తెలియకుండా ఎందుకు తీసుకున్న వాళ్ళకి ఎందుకు మరి మంచి జరగాలి అంటే అది తీసుకుంటే అమ్మవారి ప్రసాదం కదా అక్కడ మామూలు దానం కాదు కదా అమ్మవారి ప్రసాదం దానం అంటే ఏం చేస్తాం మనం కామన్గా ఏదైనా ఒక వస్తువు మీకు బియ్యం చంద్రుడు బాలేడు కదండీ బియ్యం దానంగా అంటే వీళ్ళు మామూలుగా తీసుకెళ్ళి బియ్యం ఇస్తారు ఇది పంతులు గారికి మన పౌరోహిత్యం చేసేటువంటి పురోహితుడికి కానీ ఇది అమ్మవారి దగ్గర పెట్టినటువంటిది ఏదైతే తాంబూలం ఉందో అమ్మవారి దగ్గర పెట్టిన ఏవైతే ఉన్నాయో అది అమ్మవారికి సంబంధించినటువంటి వాటిగా మనం వారికి ఇస్తున్నాం కాబట్టి ఇస్తున్నందుకు వీరికి తీసుకున్నంత వారికి ఇద్దరికీ దోషం తగ్గుతుంది శ్రావణ శుక్రవారాల్లో ఉన్నటువంటి మెయిన్ అంటే ఇదంతా ఎవరికి తెలియదు ఏదో చెప్పారు చెప్పారు కాబట్టి చేసేసుకుంటూ వాళ్ళకి తెలుసు యాక్చువల్గా ఇవి పెద్ద వాళ్ళకి తెలుసు కాబట్టి అప్పుడు వాళ్ళు చాలా ఖచ్చితంగా చేసేవారు ఇప్పుడు నిజంగా చాలా మంది చేయట్లేదు ఇది విన్నాక చాలా మంది మళ్ళీ చేస్తారు గురువు గారు ఎందుకు ఎంత ఎంత బాధలు ఈ సమస్యలతో బాధపడుతున్నారు అంటే మనం చాలా పక్కన పెట్టేసాం మనం ఊరికే పెట్టలేదు మరి మంగళవారాలకి మంగళవారాలు ప్రత్యేకంగా శ్రావణ మంగళవారాలు దేనికి ఉపయోగపడతాయి అంటే భర్త ఆయుష్ ంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తే నామం ఎవరైనా శ్రావణ మంగళవారం వచ్చేసి ప్రత్యేకంగా శ్రావణ మంగళవారాలు కుంకుమ ఎక్కువగా దానంగా పసుపు కుంకుమ రెండో ఇవ్వాలి కుంకుమ ఇవ్వడము ఇంకా వీలైతే గనక ఈ పసుపు కుంకుమల్ని పేరంటాలకి ఇవ్వడమే కాకుండా మీ దగ్గరలో శివాలయం ఏదైనా ఉన్నట్లయితే శివాలయంలో భగవంతుడికి వాడుకోవడానికి ఇవ్వాలి అక్కడ ఆలయంలో గనక ఇవ్వగలిగితే మరింత అంటే వీళ్ళకి ఉండేటువంటిది ఏదైతే ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ కొంతమందికి ఉంటుంది ఎట్లా అంటే అది పురుషుడి జాతకంలోని స్త్రీ జాతకంలో ఇద్దరిలోనే ఉంటుంది భార్య మరణించే యోగం పురుషుడి జాతకంలో ఉంటే భార్య తొందరగా మరణించడం కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళకి బలంగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి జాతకం కనుక ఆయుష్ ఎక్కువ కాబట్టి విడిపోతారు అయిపోతారు మరణించకుండా అదేవిధంగా ఒక్కొక్కసారి భారీ జాతకంలో ఉంది భర్త మరణం సంబంధించినటువంటిది కానీ భర్తకు ఆయుష్ ఎక్కువ ఉంది అనుకుంటే విడిపోతుంటారు నేను చూసిన కేసెస్లో అంటే అక్కడ ఏంటి ఆ సంబంధం కట్ అయిపోతుంది ఒక్కోసారి అలాంటివి కలగకుండా ఉండడానికి ఆ దోషం తొలగడానికి మంగళవారాలు చేయాలి యాక్చువల్గా శ్రావణ మంగళవారాలు సో చాలా విశిష్టమైన మాసం ఓకే అందున ముఖ్యంగా ఈ మూడు రోజులు ఇంకా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా అంటే చాలా మంది పక్కన పెట్టేసిన మన అదే అంటే ఫాలో అయ్యే వాళ్ళు అవుతారు బట్ నామ మాత్రంగా కానీ అలా కాదు ఫుల్ ఫ్లెజ్ గా హ్యాపీగా ఆ డేస్ శ్రవణమాసంలో ఏంటంటే ఈ శ్రవణ నక్షత్రంలో చదువు సంచారం జరిగే సమయంలో రవి ఉన్నటువంటి స్థితిని బట్టి ఈ మాసం ఏంటంటే ఎక్కువగా మీకు అంటే అమ్మవారి అనుగ్రహం దగ్గరగా ఉండేటువంటి మాసంగా చెప్తూ ఉంటారు శ్రావణ మాసాన్ని కూడా భగవత్ అనుగ్రహాలు దగ్గరగా ఉండే మాసాలు కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని పూజలు పునస్కారాలు చేయడం ద్వారా అది చాలా 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 సంతోషం గురువు గారు ఎంతో చక్కగా వివరించారు సో చూసారు కదండి మరి నిజంగా శ్రావణ మాసము చాలా ముఖ్యమని అందరికీ తెలుసు కానీ ఎందుకు ఆ శ్రావణ మాసానికి అంతటి విశిష్టత వచ్చింది అందులో భాగంగా సోమవారము మంగళవారం శుక్రవారం వాటి యొక్క విశిష్టత ఏమిటి అసలు శుక్రవార పూజని ఎందుకు చేసుకోవాలి అసలు దోషాలు తొలగిపోవాలంటే ఇవి ఎంత బాగా ఉపయోగపడుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఎందుకు పార్టిసిపేట్ చేయాలనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సో డెఫినెట్ గా మరి ఈసారి శోభకృత నామ సంవత్సరంలో శ్రావణ మాసాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అంగరంగ వైభవంగా జరుపుకుని సుఖ సంతోషాలతో మనస్ఫూర్తిగా ఉంటారని ఉండాలని కోరుకుంటూ మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను మరి అలాగే చాలా మంది అడుగుతున్నారు గురువు గారితో ప్రత్యేకంగా మేము జాతకం చూపించుకోవాలి మా జాతక వివరణ తెలుసుకోవాలి అలాగే మా ఇంటి వ్యాపార వాస్తు మేము చూపించుకుంటే బాగుంటుందని చాలా మంది అడుగుతూ ఉన్నారు సో మీ మీకు మీ జాతక వివరణ కోసమైనా ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించిన క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి రిజిస్టర్ చేసుకోండి